महाप्रसाद रास्कोना महाराजा प्रकृति अंदमैनदि उषस्सु आह्लादमैनदि బాణభారుడు ఉదయించాడు యువరాజా వారు మేల్కొన్నారా అమ్మా నీ జోలపాట వినలేదు గోరుముద్దలు తినలేదు కనీసం నువ్వు ఎలా ఉంటావో చూడలేదు నీ ఫోటోలో చల్లని చూపులే నన్ను పెంచుతున్నాయి యువరాజా అమ్మో దయచేయండి యువరాజా రండి యువరాజా రండి యువరాజా ఆ తిరులు కండు రాజాధిరాజ రాజ మార్తాండ గండి పరాత్ మే తింటాం మీరు కాస్త బయటికి వెళ్తారా చెత్త మహారాజా తమరి ఆజ్ఞ యువరాజులు గోపాలవర్మ గారు కుశలమేనా కుశలమో ముసలమో ఏంటి నాన్నగారి చేతస్థం మనం 20 శతాబ్దంలో ఉన్నాం మీరు 1 శతాబ్దం వేషంలోను 2 శతాబ్దం భాషలోను మాట్లాడుతారు బయట ప్రపంచం చూస్తే నవ్వుతుంది బయట ప్రపంచంతో మనకేమిటి యువరాజా మనది రాజవంశం సనాతన సంప్రదాయాలు విడిచిపెట్టి మన వంశ గౌరవం బంట కలిసిపోతుంది మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సంప్రదాయాలు కొనసాగవలసింది ఆ ప్రాతకాల విందు ఆరంభించుదాం ఆరంభించండి ఆగండి యువరాజా ఆ ఇక మీరు ఆరగించండి యువరాజా ఆంతరి महाप्रभु मेम प्रातःकाल विंदारगच्चडानिकि मुंदे आ पनि चेयालनि मीकु तेलियदा एवरक्कड महाप्रभु वीडि तल तीसि कोटगुम्मानिकि वेलाडदियंडि क्षमिंचंडि महाप्रभु क्षमिंचंडि महाप्रभु क्षमिंचंडि महाप्रभु प्रभु प्रभु रास्कोना महाराजा प्रकृति अंदमैनदि वीडि ब्रतुकु नीचमैनदि తలంటు తనంటే తల తీసేసినట్టు భయపడతాయరా నీకే నువ్వు తలంటుతావు నా కళ్ళు మండుతాయి కళ్ళు నోరు మూసుకుని మెదరకుండా కూర్చో మంట కళ్ళు మంట నీళ్లు పోయి రేయ్ గోపి రారా ఆ వస్తున్నా అబ్బా రా బాబు చూడు తలకు పోస్తానంటే ఎంత తతంగం చేస్తున్నాడో చూడరా ప్రాణం తీస్తోంది నోరు మూసుకోరా రే గోపి నువ్వు లోపల కూర్చో నేను ఇప్పుడే వస్తా నీలివమ్మా రే ఒరే రే ఆగరా ఇదిగో తొందరగా పోసుకుని రా అమ్మా ఏంటి బాబు ఆకలిస్తుంది ఏమైనా ఉంటే పెట్టమ్మా ఈ ఇంట్లో నువ్వు తినటానికి ఏముంటాయి బాబు ఆనంద్ ఏం తింటే నేను అది తింటాను నేను మాత్రం నీ కొడుకును కానా తెస్తాను బాబు తిను బాబు పరవానం తినేవాడికి పెరుగన్నం పెడతావమ్మా అమ్మ చేతు పెడితే పెరుగన్నం కూడా పరవానం అవుతుందిరా
పదరా క్లాస్ కి హలో గోపి కెమిస్ట్రీ లెక్చర్ సెలవు పెట్టారు మార్నింగ్ షో పోవచ్చు బై బై అరేరే మంచి క్లాస్ మిస్ అయిపోయావే సరే ఈ బుక్ లైబ్రరీలో ఇచ్చేస్తా అరగంట లేట్ అయితే 10 రూపాయలు ఫైన్ అంటాడు వస్తాను ఓకే సరిపోద్దా నీకు ఓ నీకు కూడా కావాలంటే పెడతాను పాపా నీ పేరేంటి షటప్ షటప్ ఎంత మంచి పేరు షటప్ గారు ఏం చదువుతున్నారు మీరు హాస్టల్ ఆ ఎంత మంచి డిగ్రీ అవును చేతులు ఇది చెవులు పెట్టారంటి అది లేటెస్ట్ ఫ్యాషన్ రా ఇడియట్ ఏయ్ నువ్వంటే లౌరా దీనికి అయితే పెట్రో మ్యూజిక్ ఏసేరా డాన్స్ ఏసేయ్ రేపు జరగబోయే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి రిహార్సల్స్ తెలుసా కల్చరల్ ఏంటి బ్రూట్స్ నీకెందుకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నువ్వెళ్ళమ్మా అయితే నువ్వు చేస్తావా డాన్స్ నీకేమన్నా అయిందంటే నేను బ్రతకలేను మాట్లాడుతుంటే దాన్ని వదిలేసావా దాని అన్నం చూసి ఐసిపోయావా అంత జాలేంట్రా అదేదా నీ గోపి రేయ్
అది నా అత్త కూతురా అవును బాబు ఆనంద్ చెప్పిందంతా నిజమే మా ఆస్తులు అంతస్తులు తరిగిపోయినా అనుబంధాలు తెగిపోయినా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా విడి గుండెల్లో నిలిచిపోయాయి మేం బాగా బతికున్న రోజుల్లో ఏమే వాళ్ళిద్దరిని చూడు చిలకా గోరింకెలా లేరు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే బావ ఆస్తి అంత మంది అయిపోతుంది మనం జమీందారులు అయిపోతాం కొండనాలికి మందిస్తే ఉండడానికి ఊడిపోయిందని అంత దురాశ పనికిరాదు వాళ్ళిద్దరు మంచోళ్ళు కాబట్టి ఉండటానికి నీడ తినటానికి తిండి పెడుతున్నారు ఇలా సంబంధం ఇమ్మందం అంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అప్పుడు ఈ ముద్ద కూడా దొరకదు ఓసి పిచ్చి మొహమా బావని సెంటిమెంట్ మీద కొడతాను చూస్తూ ఉండు బావా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే బాలకృష్ణుడు బుజ్జిరథల్లా లేరు ఏమిటో నా పెళ్ళం పిచ్చాశ వాళ్ళిద్దరికీ పెళ్ళై కలకాలం అలాగే ఉండాలని దీని కోరిక నెరవరాలి కదా అదేంటన్నయ్య ఎందుకు నెరవేరదు నువ్వంటే నా తోడబుట్టిన చెల్లెలవమ్మా నీకుంటుంది కానీ బావగారు గొప్ప ధనవంతులు గొప్ప పేదవాళ్ళ సంబంధం రక్త సంబంధానికి చిన్న పెద్ద తేడా ఏమిటి బావా అలాగే చేద్దాం కానీ ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో పరిస్థితులు ఎలా ఉన్నా మాట తప్పే మనసు కాదు నాది బావా నీ మనసు మారదని నాకు తెలుసు నేను మాట తప్పనని నీకు తెలుసు కానీ కాలం ఉందే మనసుల్ని కూడా మార్చేస్తుంది కనుక దేవుడు ముందు ఈ హారత మీద ప్రమాణం చేసిన మాట నాకు తృప్తిగా ఉంటుంది అలాగే మరి నువ్వు ప్రమాణం చేయి అలాగే నా కొడుకు నీ ఇంటి అల్లుడు నా కూతురు నీ ఇంటి కోడలు అలా ప్రమాణం చేసిన రెండేళ్లు దాటకుండానే ఆ దేవుడు మా వారిని తీసుకుపోయాడు ఆయనతో పాటే ఆస్తి కూడా పోయింది ఆయన పరువు ప్రతిష్టలను ఉపయోగించుకుని మా అన్నయ్య ధనవంతుడయ్యాడు మమ్మల్ని దూరం చేశాడు రేఖ మీద వీడుకున్న ప్రేమను చూసి మా అన్నయ్యను బ్రతిమాలుకుందావని ఓ రోజు వెళ్ళాను అన్నయ్య అరే జమీందారు గారు భార్యామణి గారా ఏమిటమ్మా ఇలా దారి తప్పి ఇచ్చేశారు లేదన్నయ్య దారి తెలిసే వచ్చాను ఏ సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది కదా చీరా జాకెట్ ధర్మం ఆడడానికి వచ్చావా అన్నయ్య ఆనంద రేఖను మర్చిపోలేకపోతున్నాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా వారాత్మ శాంతిస్తుందని అడగటానికి వచ్చాను సిగ్గులేదు ఆ మాట్లాడడానికి మీ ఆస్తి అంతా కాజేశాన్ని మీ భర్తను నేను చంపించాన్ని ఊరూరా వీధికి బాకా పెట్టి తిరిగిందానివి సంబంధం అడగడానికి ఏ మోహం పెట్టుకొచ్చావే దేవుడు ముందు హారతి మీద ప్రమాణం చేసావు కదన్నయ్య ప్రమాణం చేశాను కదా అని పరువు ప్రతిష్ట పోగొట్టుకోమని చెప్పలేదే దేవుడు ఇప్పుడు నీ దరిద్రుడు సంబంధం చేసుకుని నీలాగ రోడ్డు మీద పడి చెప్పట్టుకుని అమ్మా అయ్యా అని మేము అడుక్కోలేము ఓడపుట్టిన దానికి వెనక కడుపు కాలుతుందని అడుగు కలవగించి పారేస్తాను అంతేకాని ప్రేమ పెళ్లి అని మాట్లాడేవంటే మెడపట్టుకుని బయటికి వెళ్ళేస్తాను అన్నయ్య నీకే చెప్పేది ఇంకా ఏడుస్తూ అక్కడే నిలబడితే ఆ చెల్లి మాకు తగులుతుంది పారమా అలా ఏ చెల్లికి జరగకూడని అవమానం రక్తం పంచుకున్న నా అన్నయ్య చేశాడు చేసిన ప్రమాణాన్ని కాదన్నాడు అందని పండని తెలిసి రేఖ మీద వీడు మరింత అనురాగాన్ని పెంచుకున్నాడు పెంచుకుంటే తప్పేంటమ్మా వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటుంటే నువ్వు ఎంతో ఆనందించేదానివి వాడిద్దరు ఒకటవ్వాలని దేవుని మీద ప్రమాణం చేసిన దానివి నువ్వే మర్చిపోమంటావు ఏం చేయను బాబు మా అన్నయ్య ప్రేమించే ఆస్తి నాకు లేదు అభిమానించే అంతస్తు లేదు అవన్నీ లేకుండా అతని మనసు మార్చటం అసాధ్యం అసాధ్యాన్ని సాధ్యం చేస్తానమ్మా అన్నయ్య అని నువ్వు మావయ్య అని ఆనంద్ అతన్ని క్షమించినా దేవుడి మీద ప్రమాణం చేసి కాదన్న వాడికి తగిన శాస్తి చేస్తాను నీకు క్షమాపణ చెప్పిస్తాను ఆనంద్ పెళ్లి జరిగేలా చేస్తాను కొంచెం ఆలోచించు బాబు మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా మీ ఆడబోయే నాటకానికి నీ ఆశీస్సులు కావాలి ఇంతకీ ఆ రావుకోట ఎక్కుంటాడు రాజమండ్రిలో రాజమండ్రిలోనా అమ్మాయి అమ్మా ధర్మం తల్లి అని మీరంతా చెవుకోసిన వెకలు అరుస్తారా మీరంతా తన బిడ్డలే అన్నట్టుగా
బుచ్చల్లో దానం చేస్తుంది మా ఆవిడ. ఒరే హనుమంతు, ఏమిటా ఈ దిక్కుమాల వేషం? అడుక్కోడ నీ హాబీ ఏంట్రా? కాదు, హ్యాపీ. హ్యాపీ ఏంట్రా? అవును హ్యాపీయే. అయ్యా బాబు అని చేజాబితే 100 రూపాయల నోట్లు ధర్మం చేస్తున్నాడా ధర్మాత్ముడు? 100 రూపాయలు దానం చేస్తున్నాడా? ఎక్కడ్రా? ఆ వేణుగోపాల స్వామి దగ్గర. అయినా 100 రూపాయలు వస్తున్నాయి కదా అని అడుక్కునే విషయం వేస్తావుట్రా వెధవా. 100 రూపాయల కోసం నేను 60 సార్లు అడుక్కోవడం కంటే ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేస్తే 1.5 గంట సేపు 100 ఇస్తాడు. వస్తా అయ్యా అని చేస్తే 100 రూపాయలు. అరే రాకోటి, నువ్వు కూడా పదరా. అమ్మో, ఎవరైనా చూస్తే పరువు పోతుంది. ఈ వేదవలాగే నేను వేషం మార్చేస్తే సరి. ఈ వేషంలో ఏదో హనుమంతు గారు కూడా నన్ను గుర్తుపట్టలేడు. ధర్మం చేయి బాబు. కానీ 100 ధర్మం చేయి బాబు. అమ్మ బావా, ఒరే కాకుల దగ్గర మరమరాలు వెదజల్లినట్టుగా 100 రూపాయల నోట్లు అలా చిమ్మేస్తున్నాడు ఏంట్రా? దెయ్యాల దగ్గర పేలాలు ఏరుకునేవాడివి, కాకుల దగ్గర మరమరాలు లెక్క. నొక్కి పద. ఆడపిల్లలు కలవాడు బాబు. దండాలు. ఒరే సత్తు బొచ్చులో పడ్డాయి కదరా కరెన్సీ నోట్లు, ఇంకా ఎందుకు వంకరనరక? ఈ వేషాల్లో బోరెత్తుకు నడిస్తే బొక్కలు ఎరగదు అంటారు జనం. సరేరా. రే పక్కేంటి పరవశం ఇటే వస్తున్నాడు రా. ఆ చిత్తపుణ్య పక్కన లాక్కుందాం పద. పద పద. వాడు ఇంకా పోడేంట్రా? వాడు వెళ్ళేదాకా మనం ఇలా ఈ కుడిలో సావాల్సిందేనా? పద మరి. అవునరా, ఇలా 100కి 100 దానం చూస్తున్నాడు, బికారైపోడురా. పోడు, ఎందుకంటే వాడు కోటీశ్వరుడు. వాడికి ఇదేం చెప్పురా? జబ్బే, 1 సంవత్సరంలో పోతాడంట. పోయే ముందు పుణ్యం మూట కట్టుకుందామని ఈ దాన ధర్మాలన్నీ చేస్తున్నాడు. వాడికి ముందు వెనక ఎవరు లేరా? ఏకే, కోట్లు సంపాదించి కొడుకున్నాడు అమెరికాలో. కోట్లు సంపాదించి కొడుక? అవును, వాడిని అల్లుని చేసుకోవాలని ఈ ఊళ్ళో ఉన్న ధనవంతులందరూ శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. రే ఆ దృష్టం అంటే ఇదేరా, దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటి చూరు చించైనా సరే మనకి ఇస్తాడు. అవిగో పడే సైడ్గా ఎంగిలాకులు ఏరుకో. చిరంజీవి బాగా ఫైట్ చేశాడు కదా? అవును, మనం ఆలస్యంగా వెళ్తే మన వార్డెన్ ఇంతకన్నా బాగా ఫైట్ చేస్తుంది. ఈ గోడలు దొంగడం తెలుసు కదే. అబ్బా, సో దాపి తొందరగా నడవండి. నీ భూ ఆగాని. నీ భూ ఆగాని. ఏంటా నవ్వు? నీ భూ ఆగాని. అదేమన్నా ఊరు పేరా లేకపోతే మనిషి పేరా? నీ అంటే నిప్పు, భూ అంటే భూమి, ఆ అంటే ఆకాశం, కా అంటే గాలి, నీ అంటే నీరు, పంచభూతాలు నా పేరు. నీ భూ ఆగాని. నువ్వు భూతాన్ని అయితే మమ్మల్ని చేస్తావు? నువ్వు కోరుకుంది ఏదైనా చేస్తాను. కోరుకో. బయట రేప్. అదే వద్దు. పోనీ పేరుబడిగా ముద్దులు. వద్దు. ఏయ్ సిటీ సిలకల్లారా, మీరు వద్దంటే వదిలేదు. ఒరేయ్ మాస్ మజా చేయండి. ఏయ్ ఏమిటి ఇక్కడ గొడవ? మక్తిలో ఉన్నారనుకుంటున్నారా? మక్తిలో ఎలా కొడతారు? చీకటి పడితే అమ్మాయిలు కావాలా? ఏయ్ చిటికలు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందరం? వెళ్ళండి. ఏయ్ అడుగు దిడు, వెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళండి, వెళ్ళండి జాగ్రత్త. మీరు నాతో రండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. ఇక్కడ ఉండడం మంచిది కాదు, రండి డ్రాప్ చేస్తాను. రండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి, డ్రాప్ చేస్తాడు. అది నువ్వు ఆగాలి. హెడ్ నుంచి వస్తాయి. నిన్ను ఇక్కడ కాదు స్టేషన్ పద. ఈ లాఠీతో నీ విప్పు మీద నా కోకొత్తరాలు రాస్తాను. పద స్టేషన్ కి. ఏంటండి 6 ఫీట్ ఉన్నాను, రెచ్చిపోతారు. 5.5 ఫీట్ నా పవర్ చూసారంటే షేవర్ అయిపోతారా? గురువార ప్రతాప మూడు రాజా
పగటి వేషగాళ్ళు ఏదో దసరా చందాలకు వచ్చినట్టు ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ చందాలు ఎవరు పుచ్చుకుంటారు. ఆడ దగ్గర ఉన్నదేదో అక్కడ పెట్టాడు మనం. అపచారం అపచారం, పగటి వేషాలు కాదు, పంగిడి మహారాజా వారు. చింతపండు చారేం కాదు. సరే గానే, ఓయ్ వేషం బాగుందయ్యా, సరదాగా రెండు దసరా పాటలు పాడు విందాం. రక్షక పటాధ్యక్ష తుచ్చ ఏమి రాని పొగరు. డైలాగ్ బాగుందయ్యా, ఏ నాటకంలో అది? రాసుకోనా మహారాజా? ప్రకృతి అందమైనది, క్లాసు పత్తలేనిది. ఆరు వందల ఏడు. ఎస్ సార్. నేను కదా లేహా. ఏటా పిచ్చి కాని పట్టిందా, గ్లాస్ పగల కొట్టావు, బొక్కలు దోశానంటే పీక్కోలకి చస్తావు. ఆగ్రహించకండి. ఓహో, ఇదంతా నీ బ్యాచే బాబు. రే ఆరు వందల ఏడు. ఎస్ సార్. ముందు ఈ నీ భూ ఆగాని గాని నాలుగు పీకులు పీకు, ఇక కుదురుతుంది. ఓరీ వాచాల, నీ కుత్తు కన్ను ఉత్తరించదన్న. ఏ కత్తి దీవే, ఆ పది మీద తెగుద్ది. నీ భూ ఆగాని తెగుతుంది. ఏమిటి తెగుద్ది? దూరశ్రవణము గ్రహింపము. టెలిఫోన్ తీయండి. సంఖ్య త్రిప్పము. నెంబర్ కొట్టండి. అష్టం ఎనిమిది శూన్యం సున్నా ఏకం ఒకటి ద్వితీయ తృతీయ చతుర్థం రెండు మూడు నాలుగు. రెండు మూడు నాలుగు. అవును, ఇది హోమ్ మినిస్టర్ గారి ఫోన్ కదా. హలో మంత్రి అప్పారావు, ఇచ్చట మా కుమారుడు చెరసరలో మురగ్గుచున్నాడు. హలో, అది కాదు సార్. అలాగే సార్, అలాగే. ఒరే 607 అయ్యా, ఆ నీ భూ ఆ గాని ఆ యువరాజా వారిని వదిలిపెట్టు. రెండు యువరాజా వారు ఎట్లా జరిగినది అవమానము? వీడి అజ్ఞానం వల్ల. ఏడి ఈ నిచుడు చంతవీరవు లెమ్ము. రాసుకోరా మహారాజా. ప్రకృతి అందమైనది, వీడి బ్రతుకు బండలైనది. రాణ్యాన్ని గారు వెళ్దాం. వారు నాయనో, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? ఇంకా నయం, ఇంకా వేళ కూడా వాడితే ప్రకృతి అందమైనది నా బుర్రబ్బ. అమ్మో అమ్మా. పేదిగారు స్వామి, మీకోసం ప్రత్యేకంగా చేశాను, తినండి. ఆహా, నీ చేతి వంటలో నేతి గారిలే కాదు వనిత, నూనె బూరెలు కూడా నిరోమయం. నిరోమయం అంటే ఏమిటి స్వామి? నిరోమయం అంటే జరామయం. జరామయం అంటే ఏమిటి స్వామి? జరామయం అంటే నిరోమయం. ఆహా, ఎంత చక్కగా తింగరవేదవా. ప్రతి శుక్రవారం మా ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించండి స్వామి. మీలాంటి వారికి భోజనం పెడితే పుత్రుడు లేకపోయినా పున్నామి నరకం తప్పుతుందంటారు. నిరోమయం. అలాగే వచ్చే శుక్రవారం ఆధునిక కాలానుగుణంగా మాంసాహార విందారగిద్దామా వనిత? కొంచెం మద్యం కూడా పుచ్చుకుంటారా స్వామి? నిరోమయం. అందులో కాకు సోడా కూడా పుచ్చుకుంటారా స్వామి? సోడా అలవాటు లేదు పురుష. నిరోమయం. నిరోమయం కోతరాయం స్వామి, హిమాలయం నుండి నేరుగా వచ్చారు. హిమాలయాల నుంచి కాదే, రైల్వే స్టేషన్ పక్కన గంజాయి కొడతాడు. మీ గారిలో మీ ఊర్లో వెళ్ళిపోతాను. నేతి గారెలు, పూర్ణం బూరెలు, అమ్మా, నా ఆస్తంతా ప్రతి శుక్రవారం ఇలా తినేస్తున్నారు అన్నమాట. దీన్ని వేస్ట్ చేయడానికి వీల్లేదు. నిరో చిచి చిచి రిత్ర పుణ్యం వచ్చే ఏ పని నా చేతి మీద చేయనివ్వరు. ఈ మారు చేయవే, నీ సంగతి నిరోమయం చేసేస్తాను. బావా, అక్క కోపం వచ్చింది. ఈ రాత్రికి నీ పని నిరోమయం. ఏది నోరుతారు? నీ పని అయోమయం, నా పని రసోదయం. నీకు రసోదయం, నాకు కుంభోదయం.
మంచి అవకాశం మించిన దొరకదు దా ప్రే ను దూకి రేకర్ కాపర్తే అంతే దేయ్ అదికరా రే ప్రేమలో విజయ సాధించారా దూకు ఏయ్ నగీత రేయ్ ప్రే ఇలా అంతే ఆహా కాపాడు ఇస్తారా అంతే ఓహో ఆదరే రక్షించినట్టు అల్లర్లు సృష్టించావు మునిగిపోయేలా చేసి నన్ను రక్షించడానికి నా స్నేహితురాలకి లంచం ఇచ్చావు ప్రేమించానని చెప్పడానికి ఈ డొంక తిరుగుడు మార్గాలు ఎందుకు డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా ఐ లవ్ యు యా నేనే దానకర్ణుని అనుకుంటే మీరెవరో శిబి చక్రవర్తిలా ఉన్నారు చిత్రంగా ఉందే ఇందులో చిత్రం ఏమీ లేదండి మాది సత్యహరిశ్చంద్రుడు వంశం ఓహో నాకు మీలాంటి దాతలంటే మహాగౌరవం లేండి నాకు మీలాంటి వాళ్ళంటే గొప్ప భక్తి అండి సరే ఆస్తి అంతా ఇలా దానాలు చేసేస్తున్నారు మీకు వారసులు ఎవరు లేరా లేకే ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు వాడికి మంచి సంబంధం కోసం చూస్తున్నా అంతా భగవంతుడు లేలండి నేను మా అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నాను అది కూడా మీలాంటి దానకరుల వంశం కోసం ఎదురు చూస్తున్నాను మనం దాతలనే కాదు వియ్యంకులం కూడా అవుతామేమో చిత్రంగా అయ్యా అంతా దైవలీల అవుతావేమో ఏమిటండి అయిపోయాము మా అమ్మాయి మీ కోడలు సరే మా అబ్బాయి మీ అల్లుడు అంతే అంతే మీ ముద్దులు చెప్పుడికి బండి పెద్ద ఎక్కడ గుర్తేసుకుంటది కాస్త సౌండ్ తగ్గిస్తారా షట్ అప్ ముందు చూసి కారు నడపకుండా వెనక్కి చూసి వాగుతావే వెనక చూసి వాగలేదు ముందు చూసే వాగుతున్నాను అర్థం అంతా కనబడుతుంది అమాధంగా బరి పడిపోయింది అంతే ఆనంద్ ఆఫ్టర్ ఒక డ్రైవరు ఎలా మాట్లాడుతున్నాడు చూడు వెంటనే వీడి ఉద్యోగం నుంచి పీకే లేకపోతే ఇప్పుడే దిగుతా ప్లీజ్ ఆ ఒకటి అడక్కు ఏ ఆ మాత్రం పవర్ లేదా నీకు నాన్నకి వీడంటే చాలా గురి మన గురించి లేనిపోయి చెప్పాడు అనుకో మన పెళ్లికి బ్రేక్ కాబట్టి మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి సారీ డ్రైవర్ గారు ఇట్స్ ఆల్ రైట్ ఆనంద్ మీ ఇంటికి వెళ్దామా ఇంటికా ఈ రోజు మా నాన్నగారు మౌనవ్రతం మీ నాన్నని చూడడానికి కాదు వెళ్ళేది మీ ఇల్లు చూడడానికి ప్లీజ్ నేను తీసుకెళ్తాను అమ్మాయి గారు థ్యాంక్ యూ దిగండి వరాజా ఇదే అమ్మో ఎంత పెద్ద ప్యాలెస్ ఒక ఊరంతుంది చూసావా ఇక వెళ్ళు డ్రైవర్ అమ్మాయి గారిని డ్రాప్ చేసారా అలాగే రాజా అమ్మాయి గారు రండి అమ్మాయ్యా బాయ్ ఏంటి వాళ్ళందరూ నిన్ను చూసి అలా పడిపోయారు నన్ను చూసి కాదండి మీ అందాన్ని చూసి ఏంటో బాబు నువ్వు డ్రైవర్ లాగా వాడేమో వెనక సీట్లో రాజా లాగా మీరు ఆడుతున్న నాటకం ఏంటో నాకేం అర్థం కావట్లేదు కథ సుఖాంతం అయ్యాక అంతా నీకే అర్థం అవుతుందమ్మా
నమ్మించి నాటకమాడి మనుషుల్ని మోసం చేయొచ్చేమో గాని మనసుల్ని మార్చలేం. మీరు ఆడుతున్న ఈ నాటకం మా అన్నయ్యకి తెలిసిందంటే. నువ్వేం భయపడకమ్మా, నేను చూసుకుంటాను కదా. ఒరే ఆనంద్, రేపు నేను ఊటి వెళ్తున్నాను, వచ్చేసరికి నా ఎదురు పట్టొచ్చు. నేను లేను కదా అని రాక నిజం చెప్పావు. మన పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. నువ్వు యువరాజులాగా మన నాటకం కొనసాగించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? చలిమంట ఎవరు చూడని సొట్ట పదరాన్ని పదరింట ఆమని చాటుకు చందమామ అది కౌగిలి బింతుకు చందమామ స్త్రీయని కావుడే చందమామ ఆసని తీరని చందమామ చంద్ర చరిదరే చందరే అమెరికన్ టైప్. ఏంటి బే, నువ్వు ఏమైనా అడవి రాడివా రౌడీ రాడివా? నా టోపీ ఎవరు కొట్టావు? నువ్వెవరు బే నా బైక్ మీద కూర్చోడానికి? దీని మీద నీ పేరు రాసుందా? పెద్ద ఆ టోపీ మీద నీ పేరు రాసుందా? ఓహో, ఇదేదో కత్తిరి ఎవరిలా ఉంది. చూడు పిల్ల, నీ షేప్ కి స్పీచ్ కి చాలా తేడాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ కాపేయటం, ఫాలో అవటం ఇండీసెంట్ ఇడియట్స్, మ్యానర్లెస్ ఫెలోస్. ఏయ్, మాటలు జాగ్రత్తగానే బేబీ, లేకపోతే డేంజర్ అయిపోతావు. మిస్టర్, ఊరికి కొత్తేమో, నా సంగతి నీకు తెలీదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే షేపులు మారిపోతాయి. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? కాదు, వార్నింగ్ ఇస్తున్నా. చూసుకుందావా ఎవరిషిప్లు మరపతాయో. సిగ్గులేదు ఒక ఆడపిల్ల మీద సవాల్ చేయడానికి. మగాడిని రెచ్చగొట్టినప్పుడు ఆడదాని మన సంగతే మర్చిపోయావా? పెద్ద మగాడు చూడు మిస్టర్, ఆడదాని మనసుని మనసుతో గెలిచేవాడే మగాడు, మనిషిని బలంతో గెలిచేవాడు పశువు. మైండ్ ఇట్, రండే. ఎక్కు. ఏంటి బాబాయ్, మీరు కూడా యువరాజు మహారాజు అని పిలుస్తారు? ఏమిటో బాబు, ఈ టేకు బాబాయిది రాజావారి కుటుంబానిది జన్మజన్మల బంధం. పంగిడి సంస్థానంతో మాకున్న అనుబంధం విడదీయలేనిది. ఏమిటో, ఈ మధ్య నాన్నగారు ఇటు పక్క రావటం మానేశారు. ఎప్పటికప్పుడు వస్తాం అనుకుంటారు, కానీ ఏమో పనులు. అయినా కాలం మారుతుంది కానీ నాన్నగారు మాత్రం మారలేదు. వారి వేషధారణ, భాష ఇప్పటి వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది. అందుకే బయట పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. రా బాబు, కూర్చో. నాన్నగారు మీతో టేక్ ఎస్టేట్ విషయం మాట్లాడమన్నారు. అవును బాబు, నాకు టేకు తేయాకు ఇంకా కాఫీ ఎస్టేట్లు చాలా ఉన్నాయి. నాన్నగారికి చాలా కాలం నుండి ఊటీలో ఎస్టేట్ ఉండాలనే కోరిక ఉంది. ఆయన కోరిక తీర్చడం కన్నా మనకు ఆనందం ఏముంటుంది చెప్పు. మంచిది బాబాయ్, ఈ కవర్లో బ్లాంక్ చెక్ ఉంది, ఎంత కావాలో మిమ్మల్ని రాసుకోమన్నారు. బాబు, ఈ క్షణం నుంచి ఆ ఎస్టేట్ మీది, ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు తర్వాత చూసుకుందాం. అది కదా బాబాయ్ ఈ చెక్కు. ఈ చెక్కు అది నీ దగ్గరే ఉంచు, ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. విశ్రాంతి ఏముంది బాబాయ్, ఇక్కడ అందచందాలను చూడాలని ఉంది. అందచందాలంటే గుర్తొచ్చింది, సాయంత్రం టౌన్ హాల్లో బ్యూటీ కంటెస్ట్ ఉంది, నేను కూడా అందులో ఒక జడ్జిని, నువ్వు కూడా నాతో పాటు రా. సారీ అండి, మీ అందాన్ని ఆరాధిస్తూ నన్ను నేనే మర్చిపోయా. నీది ఆరాధన కాదు పిచ్చి, నువ్వు మనుషులు కాదు. మాట జారకు, నీకు అందంతో పాటు అహంకారం కూడా ఉంది. పబ్లిక్ ప్లేస్ లో రౌడీలా ప్రవర్తించిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. బాబు, ఆపగరి ఆపగరి అంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నెవర్. హలో, నీకు నాకు పెళ్ళంట, దిస్ ఇస్ మై ఛాలెంజ్. మహారాజా, యువరాజా వారు వెంచేస్తున్నారు. ప్రకృతి అందమైనది, జీవితము ధన్యమైనది. తొమ్మిది వందల రెండు. యువరాజా వారు, టేకు బాబాయ్ గారి ఎస్టేట్ విషయం
నీ దూరవాణి ద్వారా విని సంతోషించితిమి. మీ ప్రయాణము బాగుగా జరిగినదా? ఓకే డాడ్. యువరాజావారు ఆనందంగా ఉన్నారు. ఆంగ్లంలో మాట్లాడారు. తెలిసినది తెలిసినది. ప్రకృతి అందమైనది, ప్రేమ మధురమైనది. 903. మీ ఇల్లు బాగుంది, మీరు పెట్టిన టిఫిన్ బాగుంది, మీరు ఇచ్చే కట్టం బాగుంది, మీ అమ్మాయి కూడా బాగానే ఉండి ఉంటుంది. అందుకని అమ్మాయిని చూడకుండా సంబంధం ఖాయమైపోతుంది. చిత్రంగా ఉంది కదా. మీ ఆస్తి బాగుంది, మీ దాన ధర్మాలు బాగున్నాయి, మీరు కూడా బాగానే ఉన్నారు, మీ అబ్బాయి కూడా బాగానే ఉండి ఉంటాడు. మీ అబ్బాయిని చూడకుండానే ఈ సంబంధం ఖాయమైపోతుంది. చిత్రంగా లేదు మరి. ఏమిటో అయితే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారంటే మా అమ్మాయిని మీకు చూపించడానికే రండి. అలాగా? ఏమిటో ఈ రోజు అన్ని చిత్రంగానే ఉన్నాయి, వీడొక్కడే విచిత్రంగా ఉన్నాడు. అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చేసింది. డాడీ, డాడీ అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారండి డాడీ. ఎందుకు? శుభవార్త చెప్పడానికేనమ్మా, ముందు కూర్చో. నువ్వేం కంగారు పడకు. మా అమ్మాయి అండి, ఎలా ఉంది? బంగారు బొమ్మలా చిత్రంగా ఉంది. అమ్మా రేఖ, నీకు మంచి సంబంధం చూశానమ్మా. వీరే నీ కాబోయే మామగారు. వీరు ఆంధ్రా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ బోల్డంత డబ్బు సంపాదించి మళ్ళీ ఆంధ్రా వచ్చేసారు. వీరికి ఒక్కగానో ఒక కొడుకు, పెద్ద ఇంజనీర్. వీరికి నేను చూపిద్దాం రమ్మన్నానమ్మా. కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సింది డాడీ. ఏమిటమ్మా, ఏమైంది? నేను ఆనంద్ అని ఒక తన్ని ప్రేమించాను డాడీ. ఇదేదో చిత్రంగా ఉంది. ఒరే హనుమంత్, ఈ బాటిల్ ఎంతరా? 60 రూపాయలు. మంచి 60 రూపాయలా? నా మూడు ముళ్ళు ఏమైపోతాయో ఏమో. నువ్వు మాత్రం మూడు ముక్కలు చెప్పేశావు, ఎవడో అడ్రస్ లేనివాడిని ప్రేమించాలని. అమ్మా, ఆనంద్ అడ్రస్ లేనివాడేమీ కాదు. అతను నిద్ర లేచేటప్పటికి 10 మంది నౌకర్లు అతని ముందు తలంచుకుని నిలబడతారు తెలుసా? అవునమ్మా, ఆనంద్ ఎవరో కాదు, తంగిడి మహారాజా కొడుకు. వేలాది ఎకరాలు, ఎస్టేట్స్. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పేలోపే గుండె పట్టుకుని పడిపోయారు కదా రెడీ. నిజమేనమ్మా, పదమ్మా వెళ్ళి ఆ పంగిడి మహారాజు గారిని చూసొద్దాం. వద్దు డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. యువరాజా వారు ఉన్నారా? ఉన్నారమ్మా, లోపలికి వెళ్ళండి. మహారాజా, యువరాజా వారి మహిళామిత్రులు గారు వెంచేశారు. యువరాజా వారి మహిళామిత్రులు గారిని సుమసుగంధ పరిమళములతో సముచిత రీతిని సత్కరించి వారి మందిరమునకు తోడ్కొని పండు. చిత్త మహాప్రభు. రాజాధిరాజ రాజ పరాక్రమ పంగిడి యువరాజా వారి మహిళామిత్రులు గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మీరా? యువరాజా వారు లేరా? ఆ యువరాజు గారు సరోజిన్ పార్క్ వెళ్ళారు. అయితే నేను అక్కడికి వెళ్ళి కలిసి. అలాగే, అలాగే. ఆనంద్. అరే రేఖ, వాట్ ఎ సర్ప్రైజ్. అదేం కాదు, పెద్ద సమస్య వచ్చి పడింది. ఎవరో ఊరు పేరు తెలియని లక్షాధికారి కొడుకిచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మా డాడీ. నువ్వు మీ నాన్నకు మన ప్రేమ గురించి చెప్పలేదా? చెప్పాను, చెప్పగానే కుప్ప కూలిపోయారు. అరే, ప్రాణానికి ఏం భయం లేదు, సడన్ షాక్. అయినా మన ప్రేమ గురించి, మీ ఆస్తి అంతస్తుల గురించి చెప్పగానే లేచి కూర్చున్నారు. థాంక్ గాడ్. ఎలాగైనా మిమ్మల్ని చూడాలని తహతహలాడిపోతున్నారు. సరాసరి మీ ఇంటికే వస్తానని పట్టుబట్టారు, కానీ నేనే నచ్చ చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానన్నాను. ఎలాగైనా మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలన్నాను. ఇప్పటికిప్పుడు రావాలంటే ఎలా కుదురుతుంది రేఖ? అవతల మా నాన్నగారు నన్ను ఎత్తిన బోల్డ్ పనులు పెట్టారు. రేపు బాంబే వెళ్ళాలి, ఎల్లుండి కలకత్తా వెళ్ళాలి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఓహో, ఊపిరి పీల్చుకోవాలనే పనులు. ఎలా కుదురుతుంది రేఖ? కుదురుతుంది యువరాజా. ఆ అమ్మాయి మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది, మీతో జీవితం పంచుకోవాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మాయి కోసం మీ పనులు వాయిదా వేసుకోలేదు రాజా. మా నాన్నగారి సంగతి గురించి నీకు తెలుసు కదరా, ఆయన ఏదైనా ప్రోగ్రామ్ వేశారంటే జరిగి తీరాల్సిందే. ఆయన ఎలా కన్విన్స్ చేయాలని? ఎలాగోలా చేశాడు యువరాజా. నాన్నగారు బిజినెస్ ప్రోగ్రామ్ కన్నా మీ మ్యారేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ. ముందు అమ్మాయి గారు పని చూడండి. ఓకే, కంగారు పడకు రేఖ, వస్తాను. చాలా థ్యాంక్స్ ఆనంద్. థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు? మా యువరాజు గారు మాటంటే మాటే. ముందుగా పైలట్ లాగా వెళ్ళి అన్ని ఏర్పాటు చూసుకుంటారు. మా యువరాజు గారు వెనకాల వస్తారు, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. బాయ్. అవును, వాడి వేయలేదేవే గుడ్డు. వాడికి ఎందుకులేండి, డబ్బు దండగా. అవును బావా, నాకెందుకులే. సంథింగ్ రాంగ్ లాగుందే. అరే ఆ ప్లేట్ లా పెట్టమ్మా. ఏమిటే ఇదా పొద్దు పంటాను. వీడికి గుడ్లు పీకేశారంటే రోడ్డు మీద పడి అడుక్కు తింటాడు. పని చేయండి, మీ కళ్ళు చల్లబడతాయి. ఏరా,
నా గుడ్లు దోచులు తినేస్తావరా? పెట్ట అక్కడ పెట్ట, అక్కడ పెట్ట. రోజు ఇలాగే తింటున్నావరా? హరిపిరి నింజరకి ఇల్ల రామకోటి గారి ఇల్లేనా? అవును, ఇదే ఇల్లు. ఆ తమది ఏ దేశము? ఇందాక తమరు మాట్లాడింది ఏ భాష? కోయే భాష. ఆహా, నా చేతి రేఖలు చూసి నా గురించి చెప్దామని వచ్చావా? నీ రేఖ చూడడానికి రాలేదు, నీ కూతురు రేఖ పెళ్లి చేద్దామని వచ్చాను. చూస్తారటండి, సామాన్లు తెప్పండి. అది తెప్పండి. డాడీ, ఇతని పేరు గోపి, మీ కాబాయి అల్లుడు ఆనంద్ కి పర్సనల్ సెక్రటరీ, డ్రైవరు, ఒకటేటండి అన్ని నేనే. యువరాజ్ గారు వస్తున్నారు కదా, సౌకర్యాలను కరెక్ట్ గా ఉన్నాయో చూసుకుందామని కొంచెం ముందుకు వచ్చా. చూపిస్తాను రా బాబు. పదండి బాబు. అవునే కోటి గారు, మా యువరాజు వారికి ఏర్పాట్లన్నీ రాజ్మహల్ లో జరిగినట్టు జరగాలి. ఏం మాత్రం తేడా వచ్చిందో ఒక్క ఒక్క అంశం కూడా ఉండరు. కుబేరుళ్ళగా కలకళ్ళు ఆడిపోతున్నారు అల్లుడు గారు. రండి బాబు, రండి. అయ్యో, రండి రండి, కూర్చోండి కూర్చోండి. బాగా వేడిగా ఉంది, ఏసీ లేదా? ఏసీ లేదు బాబు. లేదా? ఇంకా చూస్తారంటే రాజా, వెళ్దాం పదండి. అంత మాట అనద్దు, ఒక అరగంటలో ఏసీ పెట్టిస్తా. యువరాజు గారు స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్ ఉందా? స్విమ్మింగ్ పూలా? అదేనండి, స్నానం చేయడానికి చిన్న మున్సిపాలిటీ వాళ్ళతో పంపులు చేరు ఉంది కదా, దాంట్లో చేయించేద్దాం. ప్రస్తుతం లేదు బాబు. లేదా? వెళ్ళిపోదాం పదండి రాజా. అమ్మమ్మమ్మ, అన్ని క్షణంలో పెట్టింగ్ చేస్తాను, త్వరలో కట్టింగ్ చేస్తాను. అందాక మీరు పైన పడబడి కిందలో విశ్రాంతి తీసుకోండి, అక్కడ పైరు గాలి పర్రమని దూసేస్తుంది. అమ్మా రేఖ, అల్లుడు గారి మేడం మీద తీసుకెళ్దాం. మన సంగతి ఏంటి? దొడ్లో ఉంది, అక్కడ దొడ్లో గది ఉంది, అక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి. బాగుంటది కదా ఫ్యాను? ఓకే అంతే. రేఖ, ఏమిటిది? ఉద్దేశం థ్యాంక్స్ చెప్తున్నారా? ఎందుకో పిలవగానే ఇక్కడికి వచ్చినందుకో. అలాగా అయితే ఇక్కడ కూడా ఇంకొకటి అమ్మా. ఏ రేఖ, ఇంకో రెండు రోజులు ముందులు పెట్టావు అనుకో, ఎక్కడికెక్కడో వెళ్ళిపోతుంది, ఆ తర్వాత కిక్ ఎక్కుతుంది. కమాన్ రేఖ, కమాన్. చాలే బాబు, ఆయనే ఉంటే మంగలు ఎందుకని, ఆయన గారు గ్రైండర్ కొనటమే రుబ్బురోలు కొన్నారు సంతోషం. అలవాటు లేని వాడి వద్దులే. ఏంటి అలవాటు లేదా? బాగాలేవాలండి, పత్తి పండక్కి మా ఇంట్లో నేనే రుబ్బేవండి, పక్కింటి వాళ్ళు కూడా నా చేత రుబ్బించుకున్నారు, ఈ పిండి కూడా నేను రుబ్బుతాను, మీరు లేవండి లేవండి అంతే. నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు బాబు. తడిపేరు నింజర కెల్లా, మీ పిండి దూదే, కొంచెం గరుగ్గా రుబ్బు. ఓకే, మీకు ఎలా కావాలంటే రుబ్బుతాను. అమ్మగారు, గారెలు మాత్రం పెద్ద పెద్ద ఉండాలి, ఈ రుబ్బురోల సైజ్ లో. పెద్ద పెద్ద గారెలు అయితే మీ అయ్యగారు తినరు, చిన్న చిన్నవి అయితే ముంచుకొని ముంచుకొని తింటారు. అయితే నేను కూడా ముంచుకొని ముంచుకొని తింటా. నేనే సప్పన్న కిరాన్ని తల్లి ఆజర్కితో నీ చేతుల్లో నా కట్టర వెళ్ళి ఇచ్చేది కూడా వస్తుంది. బాబా, నువ్వు అర్జెంట్ గా రావాలి, సంథింగ్ రాంగ్ జరిగిపోతుంది. నీ బతుకంతా రాంగ్ ఏం రా, రైట్ ఎప్పుడు జరిగేసింది? ఎవడో చెప్ప. అదే గోపిగాడు, అదే నౌకరిగాడు లేడు, మన అల్లుడు గారి పొట్ట మీద కాళ్ళు ఎట్టు పడుకున్నాడు. అల్లుడు గారు ఏమో ఆడికి కాళ్ళు పిసుకుతున్నారు. ఏమిట్రా కూర్చో, ఇందులో ఏమైనా తేడా వస్తుంది పీక పిసికేస్తాను. కావాలంటే చూద్దాం రా బాబా. ఏరా, అల్లుడు గారి మీద గోపిగాడు కాళ్ళు లేచాడు బావా, అది కాళ్ళు పిసుకు. కళ్ళు కళ్ళు తొప్పే ఇదంతరా. రెండు మళ్ళీ కళ్ళు కళ్ళు.
అది దొరికే వరకు వెదుకుతూనే ఉంటాను. దాని మెడలో తాళి కడతా, అనుభవిస్తా, దాని జీవితం సర్వనాశనం చేస్తా. షార్ట్కట్ లో సర్వనాశనం చేసేటప్పుడు ఇంకా ఈ తాళి కట్టని దూరా చిత్రంగా ఉందే. అదే ఈ కాళీ ప్రసాద్ గారి కట్టింగ్. దాని మెడ ఖాళీగా ఉందనుకో, వేరే ఎవడైనా కట్టేస్తాడు. అలా జరగకూడదు. ఈలోగా పోలీసులకు తెలిసిందనుకో మీ మెడ ఖాళీగా ఉంచరు. రా కారిక్. ఎక్కరా తిరిగి తక్కువ సన్నాసి. మాయా, మీకు ఇంకో కూతురున్నారని మాట వరుస కూడా చెప్పలేదే. సందర్భం రావాలి కదా అల్లుడు గారు, లేకపోతే మీతో చెప్పకుండా ఉంటానా? మాటలు కూడా పొదుపు చేస్తాడు, ఎప్పుడెంత కావాలో అంతే చెప్తాడు బాబా. డాడీ, మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగాని, అక్కకు పెళ్లి సంబంధం కుదిరినట్టుగాని నాకు చెప్పనిలేదే. చక్కగా నువ్వు చదువుకుంటున్నావు, మధ్యలో నేను కంగారు పడ్డం ఎందుకని రాయలేదు. ఇక అక్క పెళ్ళి అంటావా? నీకు తెలియకుండా అక్క పెళ్ళి ఎలా చేస్తానమ్మా? ఏంటి సడన్ గా వచ్చేసావు, సెలవులు ఇచ్చారా? లేదు డాడీ, అందరినీ చూడాలనిపించింది అందుకే వచ్చేసాను. తీరా వచ్చి చూసేసరికి మన కోతికి తోడు కొత్త కొండ ముచ్చు కూడా ఉంది. చిన్న అమ్మాయి గారు బలు జోకులు ఎత్తారండి. ఇదిగో నాప్కిన్ తీసుకురా. వస్తాను అమ్మాయి గారు. ఇదిగో ప్రపంచంలో జెండాలను ఇక్కడే మొలిచినట్టు ఏంటి ప్రదర్శన? మీరు ఏ రోజు ఏ రంగు వాడతారోనని ఇవన్నీ తెచ్చాం. ఇదిగో ఊటి, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, పైకి రా. ఏంటి అమ్మాయి గారు ఇక్కడ రమ్మన్నారు? సూటిగా సమాధానం చెప్పు, ఎవరు నువ్వు? నేను మంచినండి. ఊటీలో నన్ను నేర్పించావు, ఇక్కడ నౌకర్లాగా జాయిన్ అయ్యి నాటకం ఆడుతున్నావు, అసలు ఎవరు నువ్వు? ఓహో, ఆడు మీకు కూడా తగిలేరా? ఏమిటి, మూడే నాటకమా? నాటకం కదండి, నిజం. నాలాగే ఇంకోడెవడో ఉన్నాడంట, ఆడు చేసి ఏదో పనులన్నీ నాకు చుట్టుకుంటాయి. కాకపోతే ఆడుకుని ఒక తేడా ఉందండి, ఆడి మీసం ఉంటదండి, నాకు మీసం లేదండి. చూడండి, చెప్పకు. నువ్వు పెద్ద మోసగాడివి, రౌడివి, నీకు ఇంకో గంట టైం ఇస్తున్నాను, అంతలోకి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదనుకో మెడ బట్టి నేను బయట. మర్యాదగా మాట్లాడు, ఇతను ఎవరనుకున్నావు? ఎవరైతే నాకి ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఓకే, అలా మాట్లాడితే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండరు. గోపి దారా. అల్లుడు గారు, ఏమిటి కోపంగా ఉన్నారు? మావయ్య, నన్నే అడకండి, నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. అలాగే, అదంత పని, వెంటనే తెప్పిస్తాను. రే హనుమంతు, అల్లుడు గారికి గోపికి అర్జెంటుగా టికెట్ తీసుకురారా. కోతిలా దూకడమే గానీ నీకు బుర్ర లేదయ్యా. ఏంటి సార్ కోటి గారు, నీకు బుర్ర ఉంది కానీ లోపల గుజ్జు లేదు. అదేంటి బాబు? మన దగ్గర దోడు ఉంటాయి కదా, ఆవు అంబా అని వచ్చేది. యువరాజ్ గారు ఉంటాయి కదా, మహారాజ్ గారు వచ్చి పెళ్లి సంబంధం ఖాయం చేసేది. లేకపోతే రాసుకోమంటారా మహారాజా? ప్రకృతి అందమైనది, బెంగ అధికమైనది. మహారాజా, గత 4 రోజులుగా మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు, పరివారం కూడా భోజనం చేయడం లేదు. మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మా ఆరోగ్యం సరే, యువరాజా వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? వేగుల వారేమైనా సమాచారం పంపించారా? యువరాజా వారి జాడ తెలియలేదు మహాప్రభు. మహాప్రభు, దూరశ్రవణ యంత్రం. యువరాజా వారు ఎక్కడి నుంచి? సారీ నాన్నగారు, ముఖ్యమైన పని మీద ఆనందంతో కలిసి రాయమండ్రి వచ్చాను. ఒక 1 రోజుల్లో వచ్చేస్తాను. ఈ లోపల మీరే బెంగ పెట్టుకోద్దు, ఫోన్ చేస్తానండి. మీరు అసలు కుశలమే కదా? బాగున్నాను. అలాగే యువరాజా, మీరు మాత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. రాసుకోమంటారా మహారాజా? ప్రకృతి అందమైనది, విందు ముందు ఉన్నది. Thank you.
ఊటీలో బ్యూటీ అతనికి నాకు ఒకటే తేడా, కాకపోతే అతనికి మిస్ ఉండదు, నాకు మిస్ ఉండదు. చూడండి. ఏ మిస్టర్? ఏంటి మిస్? కొంచెం ఇటు తిరుగు. ఎందుకు? తిరుగు. నా ఫేస్ అంత అందంగా ఉందా? ఆ, నీ అందం చూద్దామని తిరుగు. ఏ, ఇందాక నీకు మిస్ లేదే? ఎంత మాట? నాలుగు అడుగులు నడిచేగానే చెమటలు పట్టి మీసాలు మూల్చేస్తాయా? నేను పుట్టింది మీసాలతోనే పుట్టా. నా మీసాలు చూసి డాక్టర్ మూర్చిపోయాడు. ఇంకా లేచాడో ఏదో ఫోన్ చేస్తున్నాను, నువ్వు తగిలావు. ఒకసారి పిచ్చుండే పీకో. ఊడిని అనుకో, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఓడలేదనుకో, నువ్వు నాకు ఇక్కడ ముద్దు పెట్టి ఐ లవ్ యు అనాలి. ఎవరమ్మా? అదే గోపి. ఏమోనమ్మా, ఇందాక నుంచి నాకు కనపడలేదు. ఎందుకు కనిపిస్తాడు? కనిపించడు, ఉంటే కదా. నేను చూస్తా. ఏంటి చిన్నమ్మాయి గారు, ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండవరా? ఏమిటో చిన్నమ్మాయి గారిది చిత్రమైన బాలకం. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు లేండి పానకోల పొడగలాగా? మీరు ఎల్లుండి రాజా, నువ్వు ఉంటే హుషారుగా ఉంటుంది రారా. బావకి అక్క ఆడపిల్ల ఎలా అవుతుందో అలా గోపి మగపిల్ల అనుకుంటా. ఇంట్లో నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళిరండి రాజా. అమ్మాయి అల్లుడు గారు కలిసి వెళ్తే ఈ ఊరికే అందం వచ్చినట్టు ఉంటుంది. నేను రానా? అమ్మీ గడ్డే రాను, నేను ఎలకెళ్తాను, మీరు బాలకనికి వెళ్ళండి. షట్ అప్. అంటే నోరు ముయ్యని ఆ పని మీద ఉంటాను. ఏమి డాడీ, ఈ గోపి లేదే బావ అడుగు పెట్టడానుకుంటా? లోపలుంటే గోపి, బయట ఉంటే గోపి, పడుకుంటే గోపి, మేలుకుంటే గోపి. వీడు అక్కను ప్రేమించొద్దంటే మానేసలే ఉన్నాడే బావ. ఏమిటి, వాట్ ఇస్ దిస్? నాకు కూడా అదే మనసులో పీగుతోందమ్మా. వీళ్ళిద్దరిలో రాజెవడో బంటెవడో ఏమీ తెలియకుండా ఉంది. నాలుగు పీకితే అదే బయటపడుతుంది. అమ్మో, వీడి తిడితే అల్లుడు గారి కోపం వచ్చి ఇంట్లో చెడిపోతే? బావకు ఇంట్లో తినే హక్కుంది, వాడెవడు బేవరసగా తినటానికి? తిండికి సరిపడే నాలుగు పనులు చెప్తే శని వదులుతుంది. చాలా మంచి ఆలోచన చెప్పావమ్మా. ఇన్నాళ్ళు రెండు పూట్ల కూర్చుని మెక్కుతున్నాడని బాధపడుతున్నాను, ఇవాళ కిట్టుబాటు చేసేస్తా. ఏటండే తాకిరి వెళ్ళాల్సిన బట్టలు నా ముందేసారేటి? బట్టలన్నీ ఉతికి సాయంత్రానికి ఇస్త్రీ చేసి పెట్టు. ఏ అనుమతులేడా? ఏ నువ్వేమైనా జమీందారా? నౌకర్ కదా, మర్యాదగా ఉతుకో. ఉతక సస్తావా? అలాగేనమ్మా, ఉతుకుతా. శీతల కర్కచ్చియ. చూపేది ఆ ఉందమ్మా. సువి సువి సువాలమ్మా, ఉతకాలమ్మా. ఇదిగో సరిగ్గా ఉతుకో. అలాగేనమ్మా, ఉతికి ఉతికి ఆరేలమ్మా ఆరేలమ్మా. అమ్మగారు, ఆకలి చంపేస్తుంది, మీ చేతి ఉంటే ఎంతో బాగుంటుంది, కాస్త అన్నమాటమ్మా. తిను గోపి. నీకు ఇష్టమని పులుసు చేశాను. ఓ పులుసా? పులుసు మీరు ఫేమస్ కదండి, వేసేయండి, చంపేస్తాను. బాబు బాబు, ఆ పని తర్వాత చేద్దు గాని ముందు హాల్ తొడవాలి రావయ్యా. తిండి ప్రధానం కాదు బాబు, పని పని ప్రధానం. ఓ ముద్దేస్తానండి, తర్వాత రమ్మంటుంటాను. మొత్తం మీ ఇల్లంతా దుమ్ము దులిపేస్తాను, చెప్పండి. ఉంది హాల్ అంతా తొడవాలి, బాగా తొడవాలి. దాంతో దులుపుతావే, దీంతో దులుపు. టేయ్, తొడవాల్సింది టీపాయ్ కాదయ్యా, ముందు నేలంతా తుడు. ఓహో, బాగా తొడవాలి. సరిగ్గా తొడవయ్యా, బాగా తుడు.
అక్కడొచ్చావా అలాగే పని మనిషిని నమ్మి ఇల్లు అప్పగిస్తే బంగారం దోచుకుపోయిన ఉదంతం చూసారా డాడీ ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచితేనే మంచిది నెత్తికి ఎక్కించుకుంటే కింద పడేస్తారు ఏం బాబు ఓపిక తగ్గిందా కంచం ముందు కూర్చొని మెక్కడానికి ఓపిక ఉంటుందే లాయా లే నీకే చెప్పేది లే ఏం చేస్తున్నారు ఇంతటి అసలు ఇతను ఎవరు అనుకుంటున్నారు ఒక డ్రైవరు పని మనిషి ఏ కదా కాదు మరి ఎవరల్లుడు వీరు చెప్తా ఇంకోసారి అలా జరిగితే ఎవరైనా సరే మర్యాద దక్కదు టేక్ కేర్ దారా ఒరేయ్ నువ్వు సైగ చేస్తే చాలు పది మంది నౌకరులు నీ ముందు నుంచుంటారు అలాంటిది నువ్వు సర్వెంట్ల పంచేయడమేంట్రా ఏంట్రా కన్నీళ్ళు వద్దురా ఈ నాటకం నాకు ఈ ప్రేమ వద్దు పెళ్లి వద్దు ఆ గీత నిన్ను పని మనిషి కంటే దారుణంగా చూస్తుంటే సహించలేకపోతున్నాను వదిలేరా ఆనంద్ నీకు ముఖ్యమైన విషయం చెప్తాను గుర్తుందా నువ్వు కొంచెం హ్యాపీగా ఉంటే కదరా చెప్పేది చెప్పరా నేను ఊటి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశానని చాలా అందంగా ఉంటుందని నేను వెంటనే ప్రేమించానని నీకు చెప్పాను గుర్తుందా ఆ అమ్మాయి ఇప్పుడు మన కళ ముందు ఉందిరా ఎవర్రా ఇంకెవరు మన గీత వాట్ అయితే నిజం చెప్పేచ్చుగా వద్దురా దానికి చాలా కథ ఉంది ఊటి బాబుగా నేనంటే గీతకి అసహ్యం ఈ వేషంలోనే ఆమె ప్రేమ పొంది ఆమె నాదాం చేసుకోవాలి అందుకే నేను వెళ్ళిపోదాం గొడవ పెట్టినా వద్దని ఆపింది అర్థమైందా అర్థమవడం ఏంట్రా అద్భుతంగా ఉంది అదే మరి ఒక్క దెబ్బకు మూడు పిట్టలు మూడా అమ్మకిచ్చిన మాట నీ పెళ్లి నా ప్రేమ దిస్ దేశ్ పే గంగా బెట్టి హే రామ్ తేరి గంగా మేలి సనం తేరి కసమే గోదావరి సాండ్ర పతంగం వేండ్ర విట్రంగం మంత్రం చదువుతున్నావు మంత్రం కాదండి మూలిక పేరు మూలిక ఏది చూపించు నడు నొప్పికి నాటు వైద్యం మీ ముసలందరూ ఈ మూలిక వాడితే నడు రాడ్లా తయారైపోద్ది ఎప్పుడో ఓ పొంగిపోద్ది అలాగా ఎవరు చెప్పారు ఎవరు చెప్పడం ఏంటండి నల్లమల అడుగుల నుంచి మా అయ్యి తీసుకొచ్చాడు మీరు నడు నిప్పితో బాధపడతారు కదా మీకోసం అడిగి తీసుకొచ్చా ఎంత మంచోడు గోపి నువ్వు చిన్నవాడు అయినా పెద్దవాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని సహాయం చేస్తున్నా అది నాకు ఇచ్చు ఇస్తా కంగారు పడకండి ఓ గ్లాస్ నీళ్లు తీసుకొని అందులో ఇది పెట్టి గిలగిల గిలగిల గిలక్కొట్టి దీన్ని ఒకసారి అంటే చెప్పకు వదిలే నేను చూసుకుంటాను ఇచ్చేయి ముట్టుకోగానే నడునొప్పి తగ్గిపోయినట్టుంది అంతే మరి ఇక చూసుకున్నా సామీర వదిలే సక్సెస్ గాడిలో పడకుండా నడిపించావు నీ దగ్గర ఉన్న మంత్రాలు ఉన్నాయా బ్రదర్ చాలా ఉన్నాయి గంజోడిది గండు చేసా నీకు బక్కోడిది బన్ను జన్నోడిది జున్ను జంబలక్కడి పంబ తెలుసు సినిమా పేరు వారి నీ చెవులు నా పువ్వు సినిమా పేరు కదరా ఎన్ని మా ఫేసు ఎన్ని మంత్రాలు మంత్రాలు మంత్రాలా అలాంటిది ఏదో మంత్రం చెప్పి మా బావ కొట్టే దెబ్బల నుంచి నన్ను కాపాడు గురు ఓహో అందుకే కాక కాదు గురు కావాలంటే నీకు కాడు లే నన్ను కొట్టు నిన్నెందుకు కొడతాను బ్రదరు
ఏం పర్లేదు కొట్టు నిప్పెడతా బ్రదర్ ఏ నిప్పెడతా కొట్టు ఇంకా కొట్టలేరా కొట్టేను బ్రదర్ ఇంకోసారి కొట్టు ఇగో ఈసారి నిజం కొట్టాలి కొట్టు మళ్ళీ కొట్టాను బ్రదర్ రెండు సార్లు కొట్టాను బ్రదర్ రెండు సార్లు కొట్టావా నాకు దెబ్బ తగలదే మళ్ళీ కొట్టు కొట్టావా కొట్టాను బ్రదర్ నువ్వు ఎన్ని సార్లు కొట్టినా నాకు దెబ్బ తగలదు తగలదా అదేలా అదేరా మంత్ర మహిమ నీ బావ నిన్ను కొట్టేటప్పుడు నీ చెప్పే మంత్రం చదువు అస్సలు తగలదు జ్ఞాన తలయాంట్ర కుప్పియో జ్ఞాన తలయాంట్ర కుప్పి అవును రామగడ్డి గారు నేను చెప్పినట్టు చేస్తే మీ ఆస్తి రెట్టింపవుతుందిగా అంటే శుక్రవారం పూట నేను ఎవరి మీద చేయి చేసుకోకూడదు అంతే కదా అంతే అలాగే అన్నట్టు ఇవాళ శుక్రవారం కదా అవును ఇవాళ నుంచి మొదలుపెట్టండి ఓకే నమస్కారం నమస్కారం శుక్రవారం పూట ఎవరి మీద చేయి చేసుకోకూడదు చేసుకోను చెత్త పేపర్ కూడా పట్టి పట్టి చదవాలా బిర్యానీలు తిని ఆకుల్లో మిగిలిపోయిన నాకు తినేవాడు నువ్వేం పెడతావు నాకు కొవ్వెక్కడానికి గొంతు పెరుగుతుందా టైం వస్తే అన్ని పెరుగుతాయి పక్కా నాకు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ కాదురా చికెన్ సూప్ తాగరా పక్కా నాకు చికెన్ సూప్ నీ మొగుడుకో గింజి గ్లాసు నిన్ను రే శుక్రవారం పూట నిన్ను కొట్టననే కానీ ధీమా దమ్ము లేని వాడు చెప్పే దద్దమ్మ మాటలేవి కొడతావా రా కొట్టు జ్ఞాన తలయాండ్ర కుప్పి రే దాని విలువ ఎంతో తెలుసా కొంటే కదా పక్కింటి వాళ్ళ గోడ మీద కొట్టుకొచ్చిందే కదా ఓహో నీ రక్తం ఉడుకుతోంది కదూ నీ నరాలు పురిక్కుతున్నాయి కదూ నన్ను కొట్టాలనే కోపం నీలో కట్టలు తెంచుకుంటా ముసలోడివి చేత్తో ఏం కొడతావు కర్ర ఇదిగో కొట్టు ఇంట్లో వస్తున్న కుప్పి కొట్టావా కొట్టు కొట్టావా కొట్టు నువ్వు స్నానం చేస్తుండగానే వచ్చాను ఇంకా నయ్యం బట్టలు మార్చుకున్నాను కాదు చూసి అదృష్టం లేకుండా చేసింది దగ్గు అబ్బా ఈ దగ్గు కాస్త మందిస్తావనే నీ దగ్గరికి వచ్చాను ఏంటి రేఖది నా దగ్గర నీ కట్టుకుంటుంది అంటుకుంటేనే ప్రేమ సంతోషంతో పాటు ప్రేమికులు బాధల్ని కూడా పంచుకోవాలి నువ్వు మాత్రమే తగ్గితే ఎలా ఇలా ముట్టుకుంటే అలా అంటుకుంటున్నారు దగ్గు ఎవరైనా ఏదన్నా నాకు ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చాడు నాకు అలవాటు ఆడవాళ్ళ గదుల్లోకి దొంగ చూపులు చూస్తే కళ్ళు పీకేస్తారా అప్పుడు పాపులము మేము బాబు పాపులము మేము అని అడుక్కోవాలి జరిగిందేంటో చూస్తే నువ్వు వస్తావునా వెనకాల చెప్పట్టుకుని తాతల్లము మేము పాపల తాతల్లము మేము అని తాతేమిట్రా తింగిరి వేస్తావా అంటే మీ వెంకడు ఎప్పుడు వస్తాడో అప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని ఊరుకుంటే ఈ లోపల వీళ్ళిద్దరు పిల్లలు కానేస్తారో అప్పుడు మనంలో మనవరంలో సంకలో పెట్టుకుని వీళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు వదలయ్యా వదలే వెళ్ళండి వెళ్ళండి ఎవరనుకుంటాం
రాజుగారు కాబోయే వియంకుడు ఆ మహాలదుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా రాజభవనం మెట్లెక్కడానికి అర్హత లేని వాళ్ళు రాజుగారు వియంకుడు అంట వెళ్ళండి వెళ్ళండి బా నువ్వు రాజుగారు వియంకుడు అయ్యాక నువ్వే రాజు అయిపోయి ఈ అదం తీసేస్తా అని తెలవదుడికి అదేం కుదరదండి వచ్చిన పని అయ్యే వరకు వెనక్కి మళ్ళడం మా ఇంట ఉంటలేదు బియ్యంకుడి గారితో మాట్లాడే వరకు గుడారం వేసుకుని ఇక్కడ నిరాహార దీక్షణ చేస్తాను కాని వెనక్కి మాత్రం వెళ్ళను అరే బామ్మర్ది నువ్వు కూర్చోరా ఏం చేస్తానరా సరే రండి మావయ్య ఒక్క నిమిషం కోటి గారు మహారాజు గారు కొంచెం తిక్క మనిషి అయిన దానికి కాని దానికి కోపం వస్తున్నది అలా కోపం వచ్చినప్పుడు మీరు గొడుగుని కసక్ అని తీచూపించండి ఆయన శాంతిస్తారు ఎందుకంటే వారిది గొడుగు వంశం గొడుగు తీసుకోండి గొడుగు సంకలం పెట్టండి ఇప్పుడు వెళ్ళండి కూర్చోండి మేము వస్తాం అలాగే యువరాజా వారు ఏమిటి ఈ వేషం నాన్నగారు ఆనంద్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాను అందుకే ఈ వేషం వేశాను మీరు ఎలాగైనా సాయం చేయాలి ప్లీజ్ మీరు వాగ్దానం చేస్తే అందుకు మేము ఏమైనా చేస్తాం వీడికి పిల్లనిచ్చే మామ కింద కూర్చున్నాడు వాడికి కొంచెం క్రాక్ క్రాక్ వచ్చినప్పుడు గొడుగు తెరుస్తాడు మీరు శాంతించాలి అది మాకు అవమానకరమైన నేను వాడిని కోయ భాష తిడతాను ఆనంద్ పెళ్లి కోసం ప్లీజ్ ఒప్పేసుకోండి ఎంత పెద్ద ఇల్లు అమ్మేస్తే ఎంత వస్తుందంట ఓ రేదవా ఇల్లు ఏంట్రా ఆ బయట ఉన్న ఖాళీ స్థలంలో పచ్చగడ్డి అమ్మేస్తే బోళ్ళంత డబ్బు వస్తుంది గడ్డి తినే బుద్ధి దండాలండి దండాలండి రాసుకోమంటారా మహారాజా ప్రకృతి అందమైనది పిచ్చి మధురమైనది 950 విన్నవించుకోండి చేతాం నా పేరు రామకోటి అండి అందరూ నన్ను కోటి అని పిలుస్తుంటారు మరి మన యువరాజా వారు అవును వీరే యువరాజా వారు అవమానము తరిపేరు నింజరి కిల్ల కోణం బాకం కుర్రో మహారాజా యువరాజా వారు మా అమ్మాయి అని ప్రేమించారు ఆ విషయం ఇదిగో ఈ పనివాడికి కూడా తెలుసు ఎవడరా పనివాడు మీరు మనం ఒప్పుకుంటే నేను మీ వియ్యంకుండా అయిపోతాను మా అమ్మాయి మీ కోడలు కాబోతుంది కనుక మీరు ఊ అంటే ఓ పని అయిపోతుంది అంగీకరించింది అమ్మాయ ఓ పని అయిపోయిందండి ఇకపోతే యువరాజా వారికి మేమిచ్చే వరకట్నం మీరు మాకు ఇచ్చేది ఏమిటి వరకట్నం మేమే మీకు ఇస్తాం కన్యాశుల్కం ప్రేమించుకున్న వాళ్ళకి పెద్దల ఆశీస్సులు దొరకడం చాలా అదృష్టం కదా ఏయ్ ఏమిటలా ముభావంగా ఉన్నావు నీకు సంతోషంగా లేదా ఎందుకు లేదు అది ఏయ్ చిలిపి నవ్వు కమ్ ఆన్ యార్ నవ్వు యువరాజా వారు దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు నాతో చెప్పరా చెప్పడానికి ఏముంది ఇంకా రాలేదంట గోపి గోపి నెత్తి మీద టోపి గోపి గోపిని అస్తమానం కలవరించే వాడికి ఇంకా నేనెందుకు అది కాదు రేఖ నేను చెప్పి పనివాడ మీకు అంత ముఖ్యమైనప్పుడు అతనితో కాపురం చేయండి రేఖ ఏయ్ రేఖ హేయ్ రేఖ గోపి గురించి నీతో విషయం చెప్పాలి గోపి గోపి గోపి
నౌకర్ని వాకిట్లో ఉంచాలి గానీ నెత్తి మీద కెక్కించుకోకూడదు. అతనేమైనా అమెరికా అధ్యక్షుడా, రష్యా రాయబారా, లేక భారత ప్రధానా? వాళ్ళందరికంటే ఎక్కువే నాకు. నాకంటే కూడానా? Yes. ఆస్ట్రాల్ ఒక మేల్ సర్వెంట్, ఇల్లు తుడిచే ఒక పనోడు, బట్టలు ఉతికే ఒక బానిస. ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ మర్యాద తగ్గదు, జాగ్రత్త. పెళ్ళైన తర్వాత సంసారంలో కష్టాలు కోపాలు వచ్చినప్పుడు భార్య భర్త తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అవేవి కాకుండానే నా ప్రేమకు నువ్వు ఇచ్చిన కనుక చంపదప్ప. రేఖ, నీ ఆవేశం నీ దగ్గరే, నేను చెప్పేది ఒక క్షణం కూడా వినవా. గోపి నువ్వు అనుకుంటున్నట్టు కూలివాడు కాదు, బానిస కాదు. అతను ఒక కోటీశ్వరుడు, పంగిడి మహారాజు గారికి ఏకైక వారసుడు. మన ప్రేమకు పట్టం కట్టాలని, నీ మెళ్ళలో నా చేత మూడు ముళ్ళు వేయించాలని, తన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఐశ్వర్యాన్ని త్యాగం చేసి కేవలం నాకు నౌకర్గా నటిస్తూ మీ అందరి చేత మాటలు పడుతున్న మహానుభావుడు. మరి నువ్వు? నీకు బావని. బావా? అవును, చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమించిన వాణ్ణి. మా నాన్న పోయిన తర్వాత మా బ్రతుకులు తారుమారయ్యాయి. మీ నాన్న మా ఆస్తి తనపరం చేసుకున్నాడు, సొంత చెల్లెలైన మా అమ్మని చీపమ్మన్నాడు. పొట్ట గడవడం కోసం అమ్మ ఎన్నో కష్టాలు భరిస్తూ నన్ను ఇంత వాణి చేసింది. మరింతకాలం ఈ నిజాన్ని ఎందుకు నాకు చెప్పకుండా దాచావు బావా? నిజాలు కూడా ఖైదీల్లాంటివే రేఖ, కాలం తీరేదాకా బయటపడవు. ఇప్పుడైనా అర్థం చేసుకున్నావా, గోపి అంటే నాకెందుకంత అభిమానం? అనవసరంగా గోపిని అవమానించాను, అనరాని మాట్లాడినాను, నన్ను క్షమించు బావా. డాడీ, డాడీ! అబ్బా ఏమిటమ్మా, బావగాడు కాళ్ళు పడుతూ ఉంటే ఇప్పుడే నిద్రపడుతుంది, నువ్వు చెడగొట్టావు. అక్కడ కొంపలు మునుగుతున్నాయి. ఆ గోపి నౌకరు కాదు. అదేమిటి? రండి చూపిస్తాను. అదే దృశ్యం. ఎందుకు డాడీ నవ్వుతున్నారు? ఏమా, అల్లుడు గారి గదిలోకి చూసావా? అవును. అల్లుడు గారి కడుపు మీద గోపి గారు కాళ్ళేసి పడుకున్నాడా? అవును, నేను చూపిస్తాను. రండి డాడీ. నువ్వు చూపిస్తావమ్మా, కానీ మేము చూసే సెపరేట్ సీన్ రివర్స్ లో ఉంటుంది. నువ్వు ఫీల్ అయిపోతావు, వీడు ఒకసారి ఫూల్ అయిపోయి నా చేత చావు దెబ్బలు తిన్నాడు. డాడీ, ఎవరు ఫూల్ అవుతారో నేను చూపిస్తాను. రండి. షిట్ అంటే ఏమిట్రా? షిట్ అంటే తెలీదా? తెలీదురా. షిట్ అంటే నిజంగా తెలీదా? తెలీదు చెప్పరా. అయ్యో బావా, షిట్ అంటేనే తెలీదా? తెలీదురా. షిట్ అంటే నాకు తెలీదు. పెద్ద తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. మ్యూజియం అయిందబ్బా. గోపి బ్రదర్, ఏంటి ఎదుగుతున్నా? ఎవరికి చెప్పవు కదా, వజ్ర పొంగరం. మొన్న మహారాజు గారు దసరా పండుగ రోజున నాకు బహుమతిగా ఇచ్చారు 10 లక్షలు. దాన్ని ఎక్కడో పాడేసుకున్నాను. 10 లక్షలా? నేను వెతుకుతా, దొరికితే నాకే ఇచ్చి. 10 లక్షలు ఎక్కడ పడేసాడంట? అల్లునే. అయితే మనం కూడా వెతుకుతాం రా, మనకేం దొరికిందంటే నొక్కేద్దాం పద. కాళ్ళు పట్టుకుంటున్నారు, నేను ఎప్పుడైనా కాదని అన్న. నీకు ఎప్పుడు అదే గొడవ. సరిగ్గా వెతకరా,
లక్ష్మి కరుణిస్తుందిరా దొరికిందా లేదు బావా బావా దొరికింది దొరికిందా అరే పాకిచ్చి 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 మంటుంటే అరే ఇది వజ్రపడం గరావా ఉంగరం నుంచి ఉడిపోయిన రాయేమో అనుకున్నాను ఒరి పిచ్చి దీనికోసమే నన్ను వెతికేది मीसाले विपरीत मैं लव पिंजर के बावा 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 कट्टवा ఏంటి అది అక్క కడతావు కదా ఏంటది కుచ్చెళ్ళు మిడ్డిల్ నుంచి చీరల్లోకి మారిపోదాం అంటే కుచ్చెళ్ళు పెట్టుకోవడం రావట్లేదు కట్టవా ప్లీజ్ కట్టవా చీర కట్టుకునేది నువ్వు కుచ్చెళ్ళు నేను పెట్టడం ఏంటి మీ అక్కే నిల్లు అడుగు హా అక్కే నీ దగ్గర కట్టించుకుంటుంది ఇంకా నాకేం కడుతుంది తొందరగా కట్టు కట్టవా ప్లీజ్ ప్లీజ్ కట్టు బావా ఏంటి అవుతావు ఆనంద ముందుకి ఇలా రావడానికి నీకు సిగ్గు కాలేదు చీర కట్టించుకోవడానికి ఎందుకు సిగ్గు హా నువ్వు కట్టు బావా देखा జేవుడిని దూకుడు సిగ్గు లేకుండా ఓయ్ అబ్బో బావ నీకే సొంతమైనట్టు తెగ ఎగిరి పడుతున్నావే నాలుగు రోజులు ట్రై చేస్తే నాకు సొంతం అవుతాడు కదా బావ షూ చి ఇలారా అక్క బావ చీర కడతాను కడతాను అని నా వెంట పడేలా చేస్తాను చూస్తూ ఉండు అత్తకొడుకు అవునే ఆనంద్ నేను ప్రేమించుకున్నా కానీ డాడీ మా పెళ్లి కొప్పుకోరని తెలుసు అందుకే ఆనంద్ ధనవంతుడని నాటకం ఆడాం yes బయట పెడదామని బావతో అలా ప్రవర్తించాను నేను అనుకున్నట్టే జరిగింది మరి మీ నాటకంలో ఆ గోపి పాత్ర ఏంటో ప్రేమ దాసిని ఊటిక బాబుని మీసాల మనగాణ్ణి గీతగలవు గోపిని తలిపిరి నింజర్ కిల్ల యు చీట్ yes ఆపగరంటే నాకు ఇష్టం అందుకే ఊటిలో నీ వెంట పడ్డాను సిటీలో నీ ముందు పెట్టాను అంతే కాదు రాత్రినక పగలనక ఎండనక వాననక చీకట్లో వెన్నెల్లో నీ గురించే తపించాను నీ పేరే జపించాను నిన్నే ఆరాధించాను నిన్నే ప్రేమించాను అవును గీత అతను వందలాది కోట్లకు అధిపతి అయ్యుండి నా పెళ్లి కోసం నౌకర్లా నటించాడు నిజానికి అతను నా యజమాని కానీ నీ ప్రేమ కోసం బానిసల బట్టలు ఉతికాడు ఇల్లు తుడిచాడు ఎప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా లేదో తెలియదు నీకు రెండే రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ లోపు ఈ గుడి గంటలు మోగిస్తే నన్ను ప్రేమిస్తున్నట్టు లేకపోతే నాకు అదృష్టం లేదనుకుంటాను గుడ్ బై
చదవడంలో ఎక్కడ మా యువరాజా వారు? యువరాజా వారు ఎంతకాలం మీకోసం మాకి నిరీక్షణ? రండి రండి మహాప్రభు, నాకితో గౌరవంపితే నేనే వచ్చావండి. మా రాజమహల్లో కాకులుండవు, పావురాలుండేవి. మొన్న తుఫానుకు ఎక్కడికో ఎగిరిపోయినవి, అందుకే మేమే స్వయంగా వచ్చాం. కూర్చోండి కూర్చోండి. రాసుకోమంటారా మహాప్రభు? ప్రకృతి అందమైనది, కుర్చీ పాతదైనది. 980 యువరాజా వారు ఎక్కువ దినమునొచ్చట ఉండుట మాకు తలవంపులుగానే ఉన్నది, వెంటనే బయలుదేరుతాము. రండు. అలాగే నాన్నగారు. ముహూర్తం విషయం తేల్చకుండా బయలుదేరడం తొందరపాటేమో. జనజరే మురుగు మావిగారు, 2 రోజులుండి వెళ్ళండి. కుదరదు కోడలం గారు, మేము వెళ్ళాలి. వీరెవరు? ఇది మా 2వ గీత. How do you do? కాస్కోనా ప్రభు. ప్రకృతి అందమైనది, భాష వికృతమైనది. ఇంతకీ మా అక్క పెళ్ళెప్పుడని మహారాజా గారు వివరిస్తారా? అటులని త్వరలో పురోహితులను సంప్రదించి ముహూర్తము నిర్ణయించుకుని రండు, మేము నిష్క్రమించదాం. అలాగే జరిపిస్తారు మహారాజా. ఈశ్వర్ ఏం లేదండి, మీరు పెట్టే ముహూర్తాలంటే మాకు బాగా నమ్మకం కదా. మా పెద్దమ్మాయికి మహారాజు గారి కొడుకుతో సంబంధం కుదిరింది, వాళ్ళేమో తొందరలో పెళ్లి చేసేయాలంటున్నారు. అంటే? అంటే ఏం లేదండి, ఇవాళ రేపట్లోనే పెళ్లి జరిగిపోవాలి, వెంటనే ముహూర్తం పెట్టించండి. అలాగే కృత్తికలో కుదుడు దూరటం వల్ల కత్తెర కటింగ్ ఉంది. భరణి భరణి భరణిలో బాగుంది అంటే గుగుడి గ్యాంబ్లింగ్ ఉంది. అశ్విని అశ్వనిలో అన్ని విధాలా బాగుందంటే ఐరన్ పాదం పెట్టింది. అయ్యా ఎన్ని విధాలు చూసినా మీ పెద్దమ్మాయికి తగిన పెళ్లి ముహూర్తం కనుచూపు మేరలో కనిపించడం లేదు. వారికి ఏమైనా నొక్కు అన్నట్టు శాస్త్రులు. మీ చెయ్యేది మీ హస్త సాముద్రికల్లో కరెన్సీ కటింగ్ ఉన్నాయా? ఇప్పుడు అన్ని ముహూర్తాలు అద్భుతంగా ఉన్నాయి, ఎప్పుడైనా చేసేయచ్చు మీ అమ్మాయి పెళ్లి. అయితే ఇంకే వెంటనే లగ్నపత్రిక వరికి. అలాగే స్వస్తి శ్రీ చాంద్రమాన యువనామ సంవత్సర రామకోటి గారి జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రేఖను ఇదిగోండి. అరే లగ్నపత్రిక ఇరిపోతుంది, రండి రండి, దయచేయండి దయచేయండి. ఏమీ లేదు పంతులు గారు, మావాడో ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, ఓపెనింగ్ ముహూర్తం మీ చేత పెట్టిద్దామని వచ్చాం. ఇదేమిటి, ఏదో లగ్న పత్రికలా ఉంది? అదే స్వస్తి శ్రీ చంద్రమాన. మామూలు కదా అసలు విషయం రా. వరుడు పంగిడి మహారాజా గారి ఏకైక పుత్రుడు ఆనంద్, వధువు. ఆగాగు, పంగిడి మహారాజు కొడుకు ఆనంద్ కాదే, గోపాలవరం అనుకుంటానే. ఏదో విచిత్రంగా ఉంది. అదేమిటండి, మా అల్లుడు గురించి బాగు తెలీదా? నిన్న దాకా మా ఇంట్లోనే ఉండి వెళ్ళాడు కదండి. మీ ఇంట్లో ఉండి వెళ్ళిన మీ అల్లుడు గారి ఫోటో ఇదేనండి? ఏంటి ఈవిడ చిత్రంగా ఉంది కదూ. అతని పేరు ఆనంద్, అతని పక్కన ఉన్నదా తల్లి. వాడు పంగిడి మహారాజా కొడుకు కాదు, ఆ కొడుకు దగ్గర ఉండే నౌకర్ లాంటి వాడు. ఈ ఫోటో
మీకెలా వచ్చింది? అదే ఈ కాళీ ప్రసాద్ గారి కటింగ్. ఎంత మోసం! ఈ విధంగా కష్టపడుతున్నారన్నమాట. బావ గారు, ఈ చేతులు కావు. మా రేఖను మనం అనుకున్నట్టుగానే మీ అబ్బాయికి పెళ్లి చేద్దాం. మీరంతగా ఇదైతే సరే, చిత్రంగా ఉంది కదా. బస్సు శీఘ్రం, రేపే పెళ్లి. ఇదేవి డాడీ, నేను చిన్నదానికి గాలి వేస్తే నువ్వు పెద్దదాంతో పెళ్లి డిసైడ్ చేసావేంటి? ఓరి పిచ్చోడా, ఆ ఇంట్లో నువ్వు దూరితే పెద్దది చిన్నది రెండు నీకేరా? నువ్వు ఈ కటింగ్ లో వచ్చావా? చిత్రంగా ఉంది కదా. చాలా చిత్రంగా. రాసుకోమంటారా మహారాజా? ప్రకృతి అందమైనది, ఈ మందిరము బంధమైనది. తొమ్మిది వందల 90 బంధమేంటి? మీరే కదా గెస్ట్ హౌస్ తీసుకొచ్చారు, ప్రశాంతంగా ఉంటదని. విశ్రాంతి తీసుకోండి. నువ్వాడు గోపి. గోపి, ఆ కంగారు ఏంటి? చాలా ప్రమాదం జరిగిపోతుంది. మనం ఆడిన నాటకం అంతా మా నాన్నకు తెలిసిపోయింది. కాగల కార్యము గంధర్వులే తీర్చినారు. మీ నాన్నకు తిరగడం మంచిదే. అయ్యో అది కాదు, అక్కనే ఆ కాళీప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు మా నాన్న. ఎవడా కాళీప్రసాద్? వాడు కాళ్ళు విరిచి చేతులు పెడతాడు. వాడింత తేలికైన వాడేం కాదు. వాడు ఒక హంతకుడు, రేపిస్ట్, చీట్. నీకే తెలుసు. వాడు దొంగ పెళ్లి చేసుకునే దుర్మార్గుడు. ఒకరోజు నా ఫ్రెండ్ దీపని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాడు. మీరు పెట్టిన టిఫిన్ బాగుంది, మీరు ఇస్తానన్న కట్టం బాగుంది, మీ అమ్మాయి కూడా చాలా బాగుంది చిత్రంగా. పెళ్లి కొడుకుని సరిగా చూసుకో. అతనికి మాటలు వచ్చారా? ఓ పేరెంట్ అని అడుగు. అడుగు పేరెంట్ అని అడుగు. ఇంటికి ఉండవే, అతను బెదిరిపోతాడు. అడగవే. మిమ్మల్ని ఎక్కడ చూశానండి? ఒరిస్సాలో మా వాడు పెద్ద పేరున్న ఇంజనీర్. వరానికి ఒకసారి వాడి ఫోటో పేపర్ లో పడుతుంది. నువ్వు ఏ పేపర్ లో చూసావో? ఏమండి, అబ్బాయికి అమ్మాయి నచ్చిందేమో కనుక్కోండి. నాకు బాగా నచ్చింది. మరి అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో అడగండి. చెప్పమ్మా. దీనికి బాగా నచ్చాడు, దీని ఫీలింగ్స్ నాకు తెలుసు. అయితే ఇంకే శుభం, వెంటనే పెళ్లి ఏర్పాటు చేయించండి. గీతా, నువ్వు ఇలాగే వాడేవడం వాడేవడం ఆలోచిస్తూ కూర్చుంటే దీప పెళ్లితో పాటు శోభన కూడా అయిపోతుంది. త్వరగా వెళ్దాం పదవే. అది కదే, అతన్ని ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు. Yes, I got it. స్వాతి, డాక్టర్ రఘురామ్ భార్య స్టవ్ ప్రమాదంలో చనిపోయింది. ఇదిగో వీడిని. అక్కడ డాక్టర్ గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని స్టవ్ ప్రమాదంలో చనిపోయినట్టు క్రియేట్ చేశాడు. ఇప్పుడు అతని ఇంజనీర్ ప్రసాద్ గా వచ్చి మన దీపను పెళ్లి చేసుకోబోతున్నాడు. నో, అలా జరగకూడదు. మనం వెంటనే బయలుదేరాలి. కమాన్. త్వరగా కానివ్వయ్య పంతులు. పచ్చి మోసగాడు. దీప, వీడు చేసుకుంటే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. ఇదిగో ఈ పేపర్ చూడు, చూడండి, చూడండి. అక్కడ ఆగండి, అడుగు ముందుకు వేశారంటే చీల్చి పారేస్తాను. తప్పకండి, అడగండి, చంపేస్తాను. కట్టవలసిన తాలే ఇది. మధ్యలో నువ్వొచ్చి అడ్డుపడ్డావు. తాలి విలువ నాకు తెలిసే, దీన్ని పవిత్రంగా కాపాడాలి. అందుకే నీ మెళ్ళ కడతాను నేను. చంపేస్తాను. అరిచావంటే ఈ తాలే నీ మెళ్ళలో ఉరితాడుగా చేస్తాను. ఇది నీ మెళ్ళలో ఎందుకు కడదాం అనుకుంటున్నానో తెలుసా?
నిన్ను పెళ్లి చేసుకుందామని కాదే ఏయ్ అనుభవించి వదిలేయడానికి మెడలో తలిత ఉన్న నిన్ను మరెవ్వరూ పెళ్లి చేసుకోరు ఇలా నీ జీవితాంతం నా కళ్ళెదరకుండా భర్త వదిలేసిన అర్థంలా తిరుగుతుండాలి అదేనే ఈ కాళీ ప్రసాద్ గారి కటింగ్ అంటే కాళీ సంగతి తర్వాత చూద్దామే ముందు తోబరం చేసుకుందాం ఎవరొచ్చి కోపడతారో ఏం చూస్తానే ఎప్పటికైనా నిన్ను పచ్చితం చేస్తాను ఆ తాళి నీ మెల్లో కడతాను అంతవరకు నీ కంటి మీద కునుకుండది ఏయ్ అదే ఈ కాళీ ప్రసాద్ గారి కటింగ్ వస్తా అప్పటి నుంచి తాళి పట్టుకుని నన్ను చేసి చేస్తున్నాడు వాడు ఇంత జరిగినప్పుడు మాతో ఏం చెప్పలేదు నువ్వు వాడు నన్ను ఏం చేయలేకపోయాడు కానీ మా డాడీని ట్రాప్ చేసి మా అక్కని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేశాడు ఆపండి 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 కార్ ఆపండి ఆనంద వాళ్ళ అమ్మనేమో రౌడీలు ఎత్తిపోయి కొండ మీద మెట్ట మీద కట్టేశారు ఆ రేఖనేమో కొండ మీద గుడి మీద పెళ్లి చేసేస్తున్నారు అలాగా ఆనంద్ అమ్మను తీసుకురా రేఖ పెళ్లి జరగకుండా చూసుకుంటారు ఈ అక్షతం తీసుకుని పూజ చేయండి ఓం కేశవాయ నమః ఓం నారాయణ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం బాబు అపచారం మంత్రాలు అడ్డు పడకండి శాపం తగులుతుంది ఓం కేశవాయ నమః ఓం నారాయణ నమః ఓం అబ్బా ఎంతమంది ఉండగా అరవీర భయంకరుడైన మా యువరాజా వారు ఉండగా ఈ ముష్కరులు మాకు ఒక లెక్కయ్యా యువరాజా వారు వారి పని పట్టండి దొర్లుకొచ్చే ఆ మూటలను ఈ స్తంభములకు బంధించండి
రండమ్మా. మెక్కింది చాలక నా కూతురు పెళ్లి పాడు చేసి నా మీద చేసుకుంటావరా? కన్న కూతుర్ని కసాయవాడికిచ్చి పెళ్లి చేసే ఈ దుర్మార్గుడు బ్రతికున్న చచ్చినట్టే లెక్క. ఇటువంటి వాణ్ణి చంపి నువ్వు హంతకుడవకు. మీ ఇద్దరు కోసం నేను మా డిపార్ట్మెంట్ ఎంతో కాలంగా ఎంతో చాకచక్యంతో ఈ యూనిఫామ్ తో వెతుకుతున్నాం. నేను చూపెట్టాను, నేను చెప్తున్నాను కదా, కమ్ ఆన్ పదండి. మీ ఇద్దరికి పనిష్మెంట్, నాకు ప్రమోషన్. వస్తాను సార్. ప్రకృతి అందమైనది, నీ బిడ్డ బతుకు ధన్యమైనది. మనిషికి కావాల్సింది డబ్బు ఒకటే కాదయ్యా, అనుబంధం, ఆత్మీయత. ఇప్పటికైనా కావలసిన వాళ్ళతో కలిసి బ్రతకడం నేర్చుకో. ఈయనక నేను నిన్నంత అవమానించిన, నీకెంత ద్రోహం తలపెట్టినా నా కూతురు జీవితం అన్యాయం కాకుండా కాపాడు. నన్ను క్షమించమాడడానికి కూడా అర్హత లేని వాడమ్మా. సరే, వయసులో నీకన్నా పెద్దవాడిని, నన్ను మనసారా క్షమించమని కోరుకుంటున్నానమ్మా. అన్నయ్య, పట్టుకోవాల్సింది నా చేతులు కాదు, వాళ్ళ చేతులు కలుపు. ప్రకృతి అందమైనది, ప్రేమికులకు పెళ్లి అయినది. 1000 సూక్తులు పూర్తయినాయి మహారాజా, ఇక గ్రంథం ప్రచురించవచ్చు. నీకు నాకు పెళ్ళంతా.